ఏపీలో విద్యుత్ సంక్షోభం నెలకొన్న వేళ సింహాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ షట్ డౌన్ అయిపోవడంతో అంధకారం అలముకుంది గ్రిడ్ను అనుసంధానం చేసే వ్యవస్థ కుప్పకూలడంతో రెండు పేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది దాదాపు పన్నెండు గంటల తర్వాత అతి కష్టం మీద రెండు యూనిట్లను పునరుద్ధరించారు దక్షిణ భారత విద్యుత్ అవసరాలను తీర్చడంలో అనకాపల్లి జిల్లాలోని సింహాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ది కీలక భూమిక ఇక్కడ నాలుగు యూనిట్లు ఉండగా ఒక్కొక్కటి ఐదు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది ప్రస్తుతం కరెంటుకు విపరీతమైన డిమాండ్ ఉంది డిమాండ్కు సరిపడా సప్లై లేకపోవడంతో అప్రకటిత కోతలు అమలవుతున్నాయి ఇంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో సింహాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ మొరాయించింది మంగళవారం తెల్లవారుఝామున బలమైన గాలులతో కూడిన వర్షం కురిసింది దీంతో ఎన్టీపీసీని గ్రిడ్కు అనుసంధానం చేసే రెండు సబ్స్టేషన్లు ట్రిప్ అయ్యాయి ఫలితంగా ఒకదాని వెనుక ఒకటిగా నాలుగు యూనిట్లలోనూ ఉత్పత్తి నిలిచిపోయింది ఒక్కసారిగా రెండు వేల మెగావాట్ల ఉత్పత్తికి కొరత ఏర్పడడంతో కొన్ని గంటల పాటు తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యాయి ఇప్పటి వరకు సింహాద్రి చరిత్రలో అన్ని యూనిట్లు నిలిచిపోవడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి గ్రిడ్ నుంచి కూడా సింహాద్రికి విద్యుత్ సరఫరా జరగలేదు దీంతో నిపుణులైన దాదాపు వంద మంది రంగంలోకి దిగడంతో ఒకటి నాలుగో యూనిట్లు ప్రారంభమయ్యాయి మూడు పదిహేను నిమిషాలకు వచ్చిన భారీ గాలులు వర్షాల వల్ల కర్పా గాజువాక సబ్ స్టేషన్లు రెండు ట్రిప్ అయ్యాయి ఎన్టి లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తు ఈ రెండు సబ్స్టేషన్ గ్రిడ్ కి వెళ్లాల్సి ఉంది ఈ రెండు సబ్స్టేషన్లు ట్రిప్ అవడం మూలంగా సింహాద్రిలోని నాలుగు యూనిట్లు ట్రిప్ అయ్యాయి దీంతో రెండు వేల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది ఒక్క సింహాదిలోనే కాదు కలపాక ద్వారా గ్రిడ్కు అనుసంధానం చేసే హిందూజాలోనూ సమస్య తలెత్తింది మండలం హిందూజా పవర్ ప్లాంట్ లోను విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది వెయ్యి నలభై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల అత్యవసర పునరుద్ధరణ పనుల్లో యంత్రాంగం నిమగ్నమైంది